హలో అండి, హాయ్, వెల్కమ్ టు అమ్ములు తెలుగు ఛానల్ అండి. అందరూ ఎలా ఉన్నారంటే నేనైతే చాలా బాగున్నానండి. మీ అందరూ ఎలా ఉన్నారో నాకు కామెంట్స్ పెట్టండి. ఈరోజు నేను బ్లాగ్ వచ్చేసి కొన్ని వంటింటి చిట్కాలు చెప్దామనుకుంటున్నానండి. కొన్ని అంటే ఒక 10 వంటింటి చిట్కాలండి. కొంతమందికి తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదండి, అందుకని చెప్పేసి నేను ఈరోజు బ్లాగ్ వచ్చేసి చిట్కాలు చెప్దామని అనుకుంటున్నాను. ఇంకా వెయిట్ చేయకుండా బ్లాగులోకి వెళ్ళిపోదామా? ఓకే, ఫస్ట్ టిప్ వచ్చేసి మనకి లెమన్ని ఫ్రిడ్జ్లో నుంచి తీయగానే కట్ చేస్తే జ్యూస్ రాదండి. అందుకని చెప్పేసి ఇలా కొంచెం ప్రెస్ చేసుకొని మనకి మన చేతులు ఇలా నలుపుకొని ఇలా కట్ చేసుకుంటే మనకి జ్యూస్ బాగా ఎక్కువగా వస్తుందండి. ఈ కట్ చేసిన ఈ లెమన్ పిండుకున్నాం కదండి, దీన్ని మనం పడేయకుండా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఫ్రిడ్జ్లో ఎటువంటి బ్యాడ్ స్మెల్ ఉన్నా రాకుండా ఉంటుందండి. సెకండ్ టిప్ ఏంటంటే అండి, మన సాల్ట్ డబ్బాకి ఎప్పుడైనా మూత టైట్గా పెట్టుకోవాలండి. ఎందుకంటే మూత లూజ్గా పెట్టుకోవటం వలన సాల్ట్లోని అయోడిన్ పోయి మనకి అయోడిన్ లోపం వస్తుందండి. అందుకని చెప్పేసి మన సాల్ట్ డబ్బాని ఎప్పుడు మూత టైట్గానే ఉంచుకోవాలండి. థర్డ్ టిప్ వచ్చేసండి టమాటాలండి. మనం టమాటాలని మార్కెట్ నుంచి తీసుకొచ్చుకునేటప్పుడు చూసారు కదండి, ఇలా పండువి సగం ఇలా దూరంగా మగ్గినవి సగం తీసుకొచ్చుకోవాలండి. ఎందుకంటే అండి, మనం మొత్తం పండువి తీసుకొచ్చుకుంటే మనం తీసుకొచ్చుకొని 2 డేస్కే మంచిగా పండిపోయి పండి పాడైపోతాయండి. అందుకని చెప్పేసి ఇలా దోరయి సగం పండి సగం తీసుకొచ్చుకున్నామంటే మనం ఈ పండి కర్రీ చేసుకునే లోపల మనకి దోరయి కూడా మగ్గుతాయి కదండి. అందుకని చెప్పేసి మనం ఇలా మార్కెట్ నుంచి తీసుకొచ్చుకునేటప్పుడు టమాటోస్ని ఇలా తీసు. ఫోర్త్ టిప్ వచ్చేసండి, మనం పంచదారని ఎక్కువగా తీసుకొచ్చుకుంటాం కదండి, అలా ఎక్కువగా తీసుకొచ్చుకుంటే మనకి చీమలు కానీ పంచదార కొంచెం పాడైనట్లు నీరు గారినట్లు అలా ఉంటుంది కదండి. అలా ఉండకుండా ఉండాలంటే లవంగాలు ఒక 5-6 లవంగాలు వేసి మనకి టైట్గా ఇలా మూత పెట్టుకుంటే మనకి ఎన్ని రోజులున్నా ఫ్రెష్గా ఉంటుందండి. ప్లస్ పంచదార అనేది మనకి కొంచెం వాటర్ అయినట్టు కూడా లేకుండా ఫ్రెష్గా ఉంటుంది. ఫిఫ్త్ టిప్ వచ్చేసండి, మనం బ్రూ ప్యాకెట్లు వాడి ఇలా ఫోల్డ్ చేసి పక్కన పెడతాం కదండి, అలా పెట్టకుండా ఒక బాక్స్లో పెట్టి ఇలా క్లోజ్ చేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఎన్ని రోజులు ఉన్నా ఫ్రెష్గా ఉంటుందండి. మనకి లోపల ఉన్న బ్రూ అనేది మనకి గడ్డగట్టకుండా ఉంటుందండి. సిక్స్త్ టిప్ వచ్చేసండి, మనం పచ్చిమిర్చి మార్కెట్ నుంచి తీసుకొచ్చుకోగానే వాటికున్న తొడుములు తీసి ఇలా బ్యాగ్లో స్టోర్ చేసుకుంటాం కదండి. మనం తొడుములు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా తొడుములు తీసుకోవాలండి. ఎందుకంటే చూసారు కదండి, ఇలా కొంచెం ఉన్నా కానీ మిర్చి అన్నీ పాడైపోతాయండి. మనం తొడుములు తీసుకునేటప్పుడే ఇలా అన్నీ నీట్గా తీసుకొని ఇలా బ్యాగ్లో పెట్టుకుని స్టోర్ చేసుకుంటే మనకి 10 డేస్ వరకు కూడా ఫ్రెష్. సెవెంత్ టిప్ వచ్చేసండి, మనకి వింటర్లో చూసారండి పెరుగు అంతా మంచిగా తోడుకోదండి. దాంట్లో ఒక ఎండుమిరపకాయ కానీ పచ్చిమిరపకాయని ఏదైనా వేసుకొని మూత పెట్టుకొని పక్కన ఉంచితే మనకి పెరుగు మంచిగా. ఎయిత్ టిప్ వచ్చేసండి, మనం వెల్లుల్లిని మార్కెట్ నుంచి తీసుకొచ్చుకోగానే ఇలా అన్నీ ఒక దాంట్లో వేసుకోకూడదండి. ఇట్లా వేసుకుంటే అన్నీ ఒక దాంట్లో ఉండి ఈ పాయలన్నీ ఒకదానికొకటి ఖర్చుకొని ఉంటాయి కదండి, అందుకని పాయలు త్వరగా పాడైపోతాయండి. ఇదిగో చూసారు కదండి, ఇలా పాడైపోతాయండి. ఇలా పాడైపోకుండా ఉండాలంటే మనం మార్కెట్ నుంచి తీసుకొచ్చుకోగానే వెల్లుల్లిపాయలని ఇలా దేనికి దానికి డివైడ్ చేసి ఏ పాయకి ఆ పాయ తీసేసుకుంటే మనకి ఎక్కువ రోజులు పాడవకుండా ఫ్రెష్గా ఉంటాయండి. ఓకే అండి, నైన్త్ టిప్ వచ్చేసండి, మనం ఏదైనా పిండి పట్టించుకుంటాం కదండి, ఇదైతే రాగి పిండి అండి. రాగి పిండి మనకి త్వరగా పాడైపోతుందండి, అందుకని చెప్పేసి దీంట్లో ఒక బిర్యానీ ఆకేసుకొని మనం ఇలా క్లోజ్ చేసుకుంటే మనకి ఎన్ని రోజులున్నా ఫ్రెష్గా ఉంటుందండి. రాగి పిండి అనే కాదండి, మనకి వరిపిండి అయినా శనగపిండి అయినా ఎక్కువ మనం ఎక్కువ పట్టించుకున్నప్పుడు పాడైపోతుందేమో అనుకున్నప్పుడు ఇలా ఒక బిర్యానీ ఆకు కానీ వేపాకు కానీ వేస్తే మనకి ఎన్ని రోజులున్నా ఫ్రెష్గా ఉంటుందండి. నేను రాగి పిండే ఎందుకు చూపించానంటే అండి, రాగి పిండి త్వరగా పాడైపోతుందండి ఉండలు కట్టడం కానీ లోపలే, అందుకని చెప్పేసి నేను రాగి పిండి చూపించానండి. ఓకే అండి, టెన్త్ టిప్ వచ్చేసి మనకి మార్కెట్లో అల్లం కాస్ట్ కొంచెం తక్కువ ఉన్నప్పుడు మనం ఎక్కువ తీసుకొచ్చుకుంటాం కదండి, అలా తీసుకొచ్చుకున్న దాన్ని సగం వరకు ఇలా కట్ చేసుకొని ఒక కంటైనర్లో పెట్టుకొని ఇలా గట్టిగా మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని సగం ఇలా ఇది అల్లం పొడండి, ఇలా కొంచెం మనం కొంతవరకు కట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని సగం వరకు అండి బాగా మనం చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ఎండలో పెట్టుకొని ఇలా పొడి చేసుకోవడం వల్ల ఏంటండి, మనం డైలీ టీలోకి వాడుకోవచ్చండి. ఇలా చేసుకోవడం వల్ల అల్లం పాడైపోకుండా ఉంటుంది, ఎక్కువ మనకి ఫ్రెష్గా కూడా ఉంటుందండి. ఓకే అండి, చూసారు కదా ఈరోజు నేను చేసిన 10 వంటింటి చిట్కాలు. కొత్తగా పెళ్ళైన వాళ్ళకి టమాటాలు ఎలా తీసుకోవాలి, కొన్ని కొన్ని
కిచెన్ ఐటమ్స్ వాళ్ళకి తెలియదు కదండి కొత్తగా పెళ్ళిన వాళ్ళకి, అందుకని చెప్పేసి నేను ఈ వీడియో షూట్ చేశానండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేయండి. మీకు క్లిక్ చేయడం వల్ల నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి. బాయ్.